ఐక్యూ నుంచి విత్ ఇన్ 15 డేస్ కానీ 1 మంత్ బ్యాక్ లో మనకి 2 మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి. ఒకటి IQ 13, సెకండ్ వన్ IQ Neo 10 Pro. ఈ 2 మొబైల్స్ ప్రస్తుతానికి వెబ్సైట్లో మంచి హల్చల్ చేస్తున్నాయి అన్నమాట. స్పెక్స్ అయితే కనుక కొన్ని మొబైల్స్కి రివీల్ అయినాయి. IQ 13 గురించి ఒక వీడియో చేశాను, పైన కార్డ్స్లో పెడతాను, చూడండి. అండ్ IQ Neo 10 Pro గురించి మాట్లాడితే దీని ప్రీవియస్ మోడల్ IQ Neo 9 Pro మొన్న మనకు ఆఫర్లో ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు, కానీ బట్ ఆ మొబైల్ మనకి ప్రైస్ డ్రాప్ అవ్వలేదు, అదే ప్రైస్ సెగ్మెంట్లో కంటిన్యూ అయ్యిందన్నమాట. సో అది కానీ ప్రైస్ డ్రాప్ అయి ఉంటే కనుక చాలామంది కొనేవారు. అంటే ప్రైస్ డ్రాప్ అయిందంటే అంతమంది సేల్స్ ప్రైస్ డ్రాప్ అయింది, కానీ అమెజాన్ గ్రేటింగ్ ఫెస్టివల్ కూడా మనకి ప్రైస్ డ్రాప్ అవ్వలేదన్నమాట. సో ఈసారి మనకి ఈ మొబైల్ అంటే దీని కంటిన్యూ పార్ట్ అంటే దీని కంటిన్యూ మొబైలే IQ Neo 10 Pro మొబైల్ లాంచ్ చేస్తే కనుక ఖచ్చితంగా IQ Neo 9 Pro ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ చేస్తారు. అండ్ ఈ IQ Neo 10 Pro స్పెక్స్ ఏమున్నాయి, ప్రైస్ ఎంత తీసుకొస్తారు, ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాం. స్కిప్ చేయకుండా మీరు ఈ మొబైల్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు దాని గురించి క్లారిటీగా చెప్పండి. అండ్ ఈ మొబైల్ అయితే కనుక కొన్ని స్పెక్స్ అయితే కనుక మారబోతున్నాయి. అండ్ మొబైల్ నాకు తెలిసైతే కనుక మంచి మార్కెట్ ఉంటుంది, మంచి గ్రాఫ్ ఉంటుంది. మీరు గేమింగ్ కోసం కానీ, కెమెరా కోసం కానీ, మల్టీమీడియా కోసం కానీ, బ్యాటరీ కోసం కానీ, ఎవ్రీ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ కావాలి మీ బడ్జెట్ తగ్గట్టు అనుకుంటే ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అవుతుందన్నమాట. స్పెక్స్ ఏమున్నాయి దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా మీరు ఎండ వరకు చూడండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఇప్పుడు టాపిక్లకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లకు వస్తే డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మనం మాట్లాడదాం. డిజైన్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఈ డ్యూల్ టోన్తో వస్తుంది. ప్రీవియస్ మోడల్ సేమ్ అదే డ్యూల్ టోన్తో వచ్చింది, ఇది కూడా సేమ్ మనకి అదే డ్యూల్ టోన్తో వస్తుంది. ఒక సైడ్ ఏమో రెడ్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో వైట్ ఉంటుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసరికి ఒక సైడ్ ఏమో బ్లూ కలర్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో వైట్ కలర్ ఉంటుంది. అలాగే మనకి 2 కలర్స్తో పాటు మనకి మొబైల్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ లెదర్ ఫినిషింగ్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. ఫ్రంట్ పంచుల్ డిస్ప్లేతో వస్తుంది అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ మనకి వర్టికల్ రూపంలో వస్తాయన్నమాట. 2 కెమెరాస్ మనకి చూపిస్తూనే ఉన్నారు. అండ్ డిజైన్ క్వాలిటీ మనకి ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి పెద్ద చేంజ్ అంటూ ఏమీ లేదు. ఒక్క కలర్స్ తప్ప మిగతా అన్ని సేమ్ ఒకలాగే ఉన్నాయి. బట్ ఇది మనకి గేమర్స్ మైండ్లో పెట్టుకుని తీసుకొస్తున్నారు కాబట్టి అదే డిజైన్ క్వాలిటీ తీసుకొస్తున్నారు ఇందులో వచ్చేసరికి. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే చుట్టూ ఫ్రేమ్ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, ఫ్రంట్ టు బ్యాక్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది ఇది వచ్చేసరికి. ప్రొడక్షన్ బాగానే ఉంటుంది, డోంట్ వరీ. అండ్ IQ అనగానే కొంచెం ప్రొడక్షన్ మనకి మరీ హై క్వాలిటీలో కాదు, కానీ ఒక యావరేజ్గా తీసుకొస్తారు. చుట్టూ ఫ్రేమ్ మాత్రం మనకి కొంచెం క్వాలిటీగా తీసుకొచ్చారు ఇందులో వచ్చేసరికి. బిల్డ్ క్వాలిటీ కానీ డిజైన్ క్వాలిటీ కానీ బాగానే ఉంది, డిసప్పాయింట్ చేయలేదు. ఇది కొంచెం అట్రాక్ట్ చేసే డిజైన్ క్వాలిటీ కాబట్టి డోంట్ వరీ. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ. ఇది 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రిజల్యూషన్తో వస్తుంది. ఇది సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో వస్తుంది, LTPO డిస్ప్లే అనమాట. 10-bit ప్యానల్, 145 రిఫ్రెష్ రేట్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీతో వస్తుంది ఈ మొబైల్. సో 1 నుంచి 145 రిఫ్రెష్ రేట్ వరకు మనకి సో రిఫ్రెష్ అవుతూ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు మనకి కొంచెం బూషెస్ చూపిస్తూ ఉంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ. సో దానివల్ల కొంచెం డిస్ప్లేకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ దగ్గర మేము ఎక్కడ డిసప్పాయింట్ చేయదు, అన్ని రకాలుగా మనకి డిస్ప్లే క్వాలిటీ హై లెవెల్లో ఉంటుంది. మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే క్వాలిటీ. ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే. చిప్సెట్ అనమాట, ఈసారి కొంచెం చేంజ్ అయింది. ఇది మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది, 8GB 250GB ఇంటర్నల్తో వస్తుంది, 12GB 512GB ఇంటర్నల్తో వస్తుంది, LPDDR5X ర్యామ్తో వస్తుంది, UFS 4.0 సపోర్ట్ చేస్తుంది. స్టోరేజ్ కానీ, ర్యామ్ కానీ, ప్రాసెసర్ కానీ హై లెవెల్లో మనకి గ్రాఫిక్స్ హ్యాండిల్ చేయగలవు. సో డోంట్ వరీ. అండ్ దీనికి ప్లస్ పాయింటే సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్సెట్ ఇందులో యూజ్ చేస్తున్నారు. పోయినసారి మనకి Q1 తీసుకొచ్చారు, ఈసారి మనకి Q2 తీసుకొస్తున్నారు. ఇది బిగ్ చేంజ్ అనమాట ఈ ప్రాసెసర్లోకి వచ్చేసరికి. ఈ Q2 చిప్సెట్ వల్ల మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే మల్టీమీడియా ఎక్స్పీరియన్స్. మీరు ఏదైనా వీడియో తీస్తున్నప్పుడు కానీ, వీడియో మీరు చూస్తున్నప్పుడు కానీ AI చూపిస్తూ ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. ఈ చిప్సెట్ బాగా ఉపయోగపడుతుంది. దాని తగ్గట్టు ఎవ్రీ సెగ్మెంట్లో మనకి 50% యూజ్ చేస్తూ ఉంటారనమాట ఈ చిప్సెట్. సో దానివల్ల ఈ చిప్సెట్కి మంచి మార్కెట్ ఉంది, దానివల్ల ఈ మొబైల్స్ కొంచెం గ్రాఫ్ పెరిగిందనమాట. ఈ Q2 చిప్సెట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా గేమర్స్ అవసరం అనుకుంటే ఇంకా IQ అనగా తక్కువ చేయలేదు. గేమ్స్ ఆడుతున్న కొద్దీ మనకి సో ఫీలింగ్ అనేది ఇన్ ఫీలింగ్ చాలా బాగుంటుంది అనమాట. బూషర్ చూపిస్తూ ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ కానీ, గేమ్స్ ఇంకా ఆడే కొద్దీ ఇంకా ఆడాలనిపిస్తూ ఉంటుంది. మీకు ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమీ ఉండవు. 2 చిప్సెట్లు మనం పనిచేస్తున్నాయి అంటే ఇంకెక్కడ హీటింగ్ సమస్య వస్తుంది చెప్పండి మీరే. దాని తగ్గట్టు కూలింగ్ సిస్టమ్ కానీ అన్ని ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి మీరు గేమ్స్ ఆడతాననుకుంటే మాత్రం ఈ చిప్సెట్కి ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మీకు ఎక్కడ ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు అనమాట. చిప్సెట్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతే మంచిది, చాలా మంది చిప్సెట్ ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే కెమెరాస్. బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉన్నాయి, 50 MP బ్యాక్ కెమెరా సోనీ సెన్సర్ ఇది వచ్చేసరికి, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్,
సెల్ఫీ 16 మెగాపిక్సెల్ బ్యాక్ నుంచి 8K రికార్డింగ్ 4K రికార్డింగ్ ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డ్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెప్లతో వస్తుంది. ఫ్రంట్ మాత్రం ఓన్లీ మనకి ఫుల్ హెచ్డి ప్లస్ రికార్డ్ చేయొచ్చు 60 ఫ్రేమ్స్లో 30 ఫ్రేమ్స్లో. ఇది ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి చేంజ్ అంటూ ఏమీ లేదు. మహాయితే కనుక సెన్సార్ మారుతున్నారు తప్ప కానీ సేమ్ క్వాలిటీ మనకి ఇందులో యూజ్ చేస్తారు. అలాగని చెప్పి కెమెరా క్వాలిటీ తక్కువ చేయగలమంటే డోంట్ వరీ, కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చేసరికి. వీడియో షేక్ అవ్వకుండా, ఇమేజ్ షేక్ అవ్వకుండా మనకి ఇందులో యూజ్ చేస్తారు కాబట్టి చాలా బాగా వస్తాయి కెమెరా క్వాలిటీ అయితే కనుక. ఈసారి ఐక్యూ వచ్చేసరికి కెమెరా మీద మంచి ఫోకస్ పెడుతున్నారు. సో దానివల్ల కెమెరాస్కి మంచి మార్కెట్ ఉంటుంది. కెమెరా విషయంలో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఐక్యూ వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే బ్యాటరీ, బిగ్ చేంజ్ అన్నమాట. ఈసారి 2024 కన్నా 2025లో చాలా మొబైల్స్లో మనకి బ్యాటరీ కెపాసిటీ కొంచెం పెంచుతున్నారు. కొంచెం అంటే ఎక్కువే పెంచుతున్నారు అనమాట ప్రతి మొబైల్ కాడి నుంచి. నాకు తెలిసి ఈ బ్యాటరీ కెపాసిటీ 6000mAh బ్యాటరీతో వస్తుంది, 120W ఇందులో ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాటరీకి ఈ మొబైల్కి 1 డే ఈజీగా వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. మీరు గేమ్స్ ఆడుతా అనుకుంటే కనుక 7 అవర్స్ వస్తుంది, మీరు డే టూ యూజ్ చేస్తాను అనుకుంటే 1 డే పైనే వస్తుంది బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి. ఎందుకంటే క్యూడ్ చిప్ ఇందులో యూజ్ చేశారు కాబట్టి. ఇది బ్యాటరీ మీద పనిచేస్తుంది కాబట్టి తక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ చేయగలదు ఈ చిప్ సెట్ వచ్చేసరికి. దాని తగ్గట్టు ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్ కాబట్టి బ్యాటరీ మీద మనకి హెవీగా లోడ్ అంటూ ఏమి చేయదన్నమాట. బ్యాటరీ ఖచ్చితంగా 1 డే ఈజీగా వస్తుంది అనమాట. మీకు మొబైల్స్లో ఎక్కడైనా మీకు తక్కువ అని అనిపించిందా? లేదు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, ప్రాసెసర్ బాగుంది, చిప్ సెట్ బాగుంది అండ్ బ్యాటరీ కెపాసిటీ, కెమెరా కెపాసిటీ ఇవన్నీ కూడా ఈ మొబైల్స్కి ప్లస్ పాయింట్ అవుతాయి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైజ్, ఈ మొబైల్ ప్రైజ్ ఎంత తీసుకొస్తారనుకుంటే మనకి ప్రీవియస్ మోడల్ IQ9 Pro మోడల్కి ఎంత తీసుకొచ్చారు మనకి బేస్ వేరియంట్ 8GB 100GB స్టోరేజ్ మనకి 35,000 తీసుకొచ్చారు అనమాట. సో అదే ప్రైస్ సెగ్మెంట్లో 35,000 తీసుకొస్తారు ఈ మొబైల్లో కూడా. ఆ మోడల్ వచ్చరికి 30 కానీ 28 కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్లో ప్రైస్ డ్రాప్ చేస్తారు. దాన్ని డ్రాప్ చేసి ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఈ మొబైల్ లాంచ్ చేస్తారనమాట. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ లాంచ్ చేస్తే కనుక మంచి మార్కెట్ ఉంటుంది ఈ మొబైల్కి వచ్చేసరికి. నాకు తెలిసి కార్డ్ ఆఫర్ కానీ లాంచింగ్ ఆఫర్స్ కానీ అన్ని చూసుకుంటే కనుక 31,000కి ఈ ప్రైస్ సెగ్మెంట్లో రావచ్చు. సో ఈ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో వస్తే కనుక మంచి మొబైల్ అవుతుంది. బట్ చాలామంది క్వశ్చన్ మార్క్ ఏమనుందనుకుంటే ప్రాసెసర్ ఇప్పుడు సిచ్యువేషన్లో మనకి 8 Elite ప్రాసెసర్తో వస్తున్నాయి చాలా మొబైల్స్, OnePlus 13 కానీ, IQ 13 కానీ, వివో కానీ, ఒప్పో కానీ, ఇవన్నీ మనకి 8 Elite ప్రాసెసర్తో వస్తున్నాయి కాబట్టి దాంతో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉంటుంది. అది మైండ్లో ఉండిపోతుంది చాలా వరకు. అయినా సరే ఆ ప్రాసెసర్కి ఈక్వల్గా ఉంటుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. ఒక 20% మనకి ఆ ప్రాసెసర్ కొంచెం హై లెవెల్లో ఉంటుంది అనమాట. అది మనకి ఫ్లాగ్షిప్ కేటగిరీకి వస్తుంది కాబట్టి. సో ఆ ప్రాసెసర్ మనం 2025లో చూస్తాం ఎండింగ్లో వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో. 2025లో చాలా వరకు మనకి 8 Elite ప్రాసెసర్ ఎక్కువ చూస్తూనే ఉంటాము. 8 Gen 3 ప్రాసెసర్ మనం 30 బిలియన్ ఎక్కువ మొబైల్స్ చూస్తూ ఉంటాం అనమాట, వివో కానీ, ఒప్పో కానీ అండ్ ఫ్యూచర్లో మనకి OnePlus వచ్చిన కొత్త మొబైల్స్లో కానీ 8 Gen 3 ప్రాసెసర్ ఎక్కువ చూస్తూనే ఉంటాం. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది, డోంట్ వరీ. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. కొన్ని వెబ్సైట్లో ఈ మొబైల్ గురించి మంచి వేడివేడిగా హాట్ న్యూస్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చిన మాత్రం ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ వచ్చేసరికి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.